ఏమయ్య కేతిరెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడితే ఎలక్షన్లన్నీ నేనే చేయించాను అంటున్నాడు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు అతను ఒకడే చేశాడా పోలీసుల ప్రమేయం లేదని అడుగుతున్నావు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా సుభిక్షంగా పరిపాలిస్తున్నారు ఆయన అందరికీ పథకాలు ఇస్తున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పంచుతున్నారా ఊరందరికీ ఆయన చేతులు తీస్తున్నాడా అక్కడ కూడా కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే కదా ప్రభుత్వ ఉద్యోగులు సహాయ సహకారాలు తీసుకునే కదా ఆయన చేస్తాడు మరి ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎలా ఎమ్మెల్యే అయిపోయావు నాకు అర్థం కావట్లే తమ్ముడు ఇంకా మాట్లాడించి ఆయన చలక పలుకులు పలికించు గొడవ ఏంటనేది కూడా చెప్తానండి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో రే అది అది తీయాలరా మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టు ఆధార్ క్రెడిబిలిటీ ఆధార్ చేసిన క్రెడిట్స్ అన్ని ఒకరే ఒకరికి చెప్తే నేను చెప్తాడు ఎలక్షన్ ఎలక్షన్లన్నీ నేను చాలా స్మూత్ గా నడిపించినాను నడిపించినాడా పోలీసులు లేకుండా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మేమంతా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పోవాలని ఉంటాను అతను చేసేది ఏముంటుంది గట్టిగా మైక్ ఇప్పుడు అతను మాట్లాడిన మాట మీరు విన్నారు కదా పనికిమాల కలెక్టర్ అట్ అండి పనికిమాలి కలెక్టర్ అనే ఒక మాటనే ఒక పదాన్ని అంత హీనమైన మాటని నీచమైన మాటని ఇతను ఎందుకు పబ్లిక్గా మీడియా ముందు పెట్టి ఆ మాట అనాల్సి వచ్చింది అతనికి నిజంగా ఒక కలెక్టర్ గారు ఆయన విధులకి విధులు దుర్వినియోగం చేస్తున్నారు అనుకోండి ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనుకోండి ఇతను ఎమ్మెల్యే కదా అధికార పార్టీ ఎమ్మెల్యే కదా కంప్లైంట్ చేయొచ్చు కదా కంప్లైంట్ చేయించి ఆ ఏదన్నా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి ఒక కలెక్టర్ గారిని ఎందుకు బూతులు తిడతాడు ఇతను అది మీరు ఇప్పుడు నెక్స్ట్ చూద్దరు కానీ మళ్ళీ ఆయన వీడియో అధికారులకు రాంగ్ ఫీడింగ్ మంత్రులకు రాంగ్ ఏ మన ఏదో కిసాన్ మోర్చా వచ్చింది కిసాన్ మోర్చా చేసిన జాయింట్ కలెక్టర్ ది అదర్ క్రెడిబిలిటీస్ అదర్ చేసిన క్రెడిట్స్ అన్ని తీసుకుంటాడు ఒకసారి అతను ఏం మాట్లాడుతున్నాడు ఏంటంటే అతను బాధ్యతగా ఎమ్మెల్యే అయ్యుండి సీఎంఓ ఆఫీస్కి రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నాడట అక్కడున్న మంత్రుల గురించి కూడా రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నాడట అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాంగ్ ఫీడింగ్ ఇస్తే తీసుకుని నమ్మేసే అంత చేతకంతనంగా ఉందా సీఎం ఆఫీసు లేకపోతే ఆ మంత్రులు కానీ ఆ మాత్రం ఇది లేకుండా ఉన్నారా ఒక కలెక్టర్ గారు రాంగ్ ఫీడింగ్ ఇస్తే ఇక మీ అందరూ అయిపోతారా మీరేం తప్పు చేయకుండా కోతిరెడ్డి నిన్నే అడుగుతున్నాను పెట్టి మళ్ళీ ఇంకా మాట్లాడతాడు ఇంకా బా అది మైక్ బాగా పెట్టు ఇప్పుడు ఇతను మాట్లాడింది మీరు విన్నారు కదండి కేతిరెడ్డి కేతిరెడ్డి మాట్లాడిన విషయాలు అసలు దాని పూర్వపరాలకు వెళ్తే అంటే నేను నిన్నే మాట్లాడాలి దీని మీద అయితే అక్కడ ఇష్యూ ఏం జరిగిందనేది కూడా తెలుసుకోవాలి కదా తెలుసుకున్న తర్వాత అప్పుడు మేము స్పందించాలని చెప్పి ఆగేము అయితే ధర్మవరం నియోజకవర్గంలోనే తాడిమరం మండలం చెల్లావారిపల్లి చెల్లావారిపల్లి అనే ఒక గ్రామంలో శ్రీ కాట కోటేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి ఈ కాట కోటేశ్వర స్వామి ఉత్సవాల్లో అక్కడ నాలుగు గ్రూపులు అంటే రెండు బీసీ వర్గాలు రెండు ఎస్సీ వర్గాలు ఆ జరిగే ఉత్సవంలో ఎప్పటి నుంచో వచ్చే ఆచారంగా వీళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారట అందులో ఎవరు అంటే బోయ వాల్మీకి ఇంకొక ఎవరో చెప్పారు బీసీ వర్గం తర్వాత ఎస్సీ మాలమాదికులు వీళ్ళు వచ్చి అక్కడ ఏదో చక్ర ఎత్తడం అనే ఆచారాలు ఉంటాయి కదా ఆ ఆచారాలు పాటించే ఆ క్రమంలో వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చేట మనస్పర్ధలు వస్తే గత సంవత్సరం వచ్చేట వీళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే ఈయన గంధం చంద్రుడు గారు ఐఏఎస్ ఆఫీసర్ అయినా చాలా నిజాయితీ గల ఆఫీసర్ అయినా ఆయన దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొస్తే అప్పుడేదో గత సంవత్సరం అయినా చక్కదిద్దాడు ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చిన తర్వాత ఈ కేతిరెడ్డి వర్గం అయిన రెడ్డి వర్గం కొంతమంది రెడ్లు రెడ్లు అందరినీ అంటలే కానీ ఈ కేతిరెడ్డికి సంబంధించిన కొంతమంది రెడ్లు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాట కోటేశ్వర స్వామి ఆలయాన్ని ఆ దేవస్థానాన్ని దీనికి మేమే ఎక్కడి నుంచి ధర్మకర్తలం అని చెప్పి తగుదునమ్మా అని తయారయ్యారట తయారైతే మరి ముందు నుంచి ఈ రెండు ఎస్సీ వర్గాలు బీసీ వర్గాలు ఎప్పటి నుంచో చేసుకొస్తున్నారు ఆ దేవస్థానంలో మరి వాళ్ళు ఊరుకోరుగా ఈరోజు నిన్నగాక మొన్న వచ్చి మీరు అలాగే దీనికి ధర్మకర్తలు అవుతారా అని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు అబ్జెక్షన్ పెడితే వాళ్ళు కోర్టుకు పోయారు కోర్టు కూడా ఈ ఎస్సీ వర్గాలు బీసీ వర్గాలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పిస్తే ఇప్పుడు నిన్నగాక కాకమొన్న లేకపోతే ఈ మధ్యలో ఈ కా ఎవరు మన కేతిరెడ్డి వర్గం అయిన రెడ్డి వర్గం వెళ్ళిపోయా మొత్తం దేవస్థానాన్ని కంట్రోల్లో తీసుకోవడానికి దానికి ధర్మకర్తలు మేము అనడానికి వాళ్ళు ప్రయత్నించారట బలవంతంగా బలవంతంగా ప్రయత్నిస్తే ఈ ఎస్సీ బీసీ వర్గాలు కలిసి చంద్రుడి గారి దగ్గరికి గంధం చంద్రుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన లోకల్లో ఉన్న పోలీసులకు చెప్పారట అదేదో చూడండి అని చెప్పి పోలీసు వారు అక్కడికి వెళ్ళి శాంతి భద్రతల సమస్య ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఉత్సవాలు జరగకూడదు అని అక్కడ ఉన్న పోలీసులు చెప్పారట పోలీసులు చెప్తే ఈ కేతురెడ్డి గారు నేను పెద్ద ఎమ్మెల్యేను కదా నా మాట కలెక్టర్ ఎందుకు విడువు నా నాకు నా ఎమ్మెల్యేకి సబార్డినేట్ అనుకున్నట్టున్నాడు కలెక్టర్ నేను కాబట్టి నేను వెళ్ళి చెప్పేస్తే అన్నీ అక్కడ జరిగిపోద్ది అని ఊపుకుంటే వెళ్ళు ఉంటాడు వెళ్ళుంటే అతను గల ఐఏఎస్ ఆఫీసరు ఏ తాటాకు చెప్పలేదు అతను బెదరడు బెదరుడు కాబట్టి మీరు దుబ్బేయండి సార్ అని మర్యాద చెప్పు ఉంటాడు మీరు మర్యాద ఇక్కడి నుంచి కేదిరెడ్డి గారు ఇక్కడి నుంచి సార్ అది జరిగే పని కదా అక్కడ శాంతి భద్రతలో దెబ్బతిన్నేలాగున్నాయి వాళ్ళ వాళ్ళు కొట్టుకునేలా ఉన్నారని చెప్పు ఉంటాడు చెప్పుంటే ఐ ఒక కలెక్టర్ నేను పెద్ద ఎమ్మెల్యేని నా మాట ఒక కలెక్టర్ వెండా అని మా నోటికి ఈగో హట్ అయిపోయిందండి ఈగో హట్ అయ్యి ఆ బయటకు వచ్చి వెంటనే ప్రశ్నను పిలిచేసి చేసి ఇగో పనికిమాల కలెక్టర్ని చూడలేదు అంటున్నాడు ఓకే కేతిరెడ్డి నువ్వన్నా మా పాయింట్కి వద్దాం నిజంగా ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారు పనికిమాలోడా లేకపోతే నువ్వే అన్నావు నీ నోటితో మంత్రుల్ని నలాంటి ఎమ్మెల్యేలని ఎదవల్లా చూస్తున్నాడు అన్నావు ఎదవల్లా చూస్తున్నాడు అనే ఆయన చూపులోనే ఆ మాట వచ్చి నీకు తాకిందా ఎదవా ఎదవా అని అయితే నేనేమంటానంటే ఇప్పుడు మనోడు కేతిరెడ్డి అంటాడు అది ఎప్పటి నుంచో వస్తున్నా నాగరికత అంటున్నాడు చూడు మిస్టర్ ఎమ్మెల్యే కేతిరెడ్డి నాగరికతకి ఆచారానికి తెలియని ప్రతి లఫూట్గాడు ఎమ్మెల్యే అయిపోగలడు కానీ నాగరికతకి ఆచారానికి తేడా తెలియనోడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేడు ఇప్పుడు ఎన్ని కేసులు బ్రోకర్ కేసులు దొంగతనం కేసులు మర్డర్ కేసులు ఫ్యాక్షనిస్ట్ అని ఇప్పుడు స్టైల్గా పెట్టారు ఒక పేరు అంటే ఏంటి ఆస్తి కోసం వెళ్ళి దొంగ తీసి చంపటం ఆ ఫ్యాక్షనిస్ట్ కేసులు ఎన్ని కేసులు ఉన్నా సరే అన్ని కేసులను ఫుడ్గా ఒక ఎమ్మెల్యే అవ్వగలడు కానీ ఒక్క కేసు ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేడు నీకు తెలుసో తెలీదో ఇప్పుడు నువ్వు అంటున్నావు నేను ఏదో పెద్ద ఎమ్మెల్యేని ఏ ఎమ్మెల్యే మాట ఏండా అనుకో అంటున్నావు నువ్వు నువ్వు ఎమ్మెల్యే అయితే నీ పక్క నియోజకవర్గంలోకి వెళ్తే దొబ్బ సార్ అంటారు నిన్ను పక్క నియోజకవర్గం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ బాబు నువ్వు అని అడుగుతావు అక్కడ ఉన్న ఎస్ఐ గారు కానీ ఒక కలెక్టర్ వెళ్తే జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఆయన ప్రోటోకాల్ ఉంటుంది జిల్లాలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆయన ప్రోటోకాల్ ఉంటుంది జిల్లాలో ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా ఆయన ప్రోటోకాల్ ఉంటుంది కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేవి జిల్లాలో నీకు పక్క నియోజకవర్గంకి వెళ్తే ఆ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే నీ జీమి దంతడు నువ్వెందుకు వచ్చావు నా నియోజకవర్గంలోకి అని ఇంకో విషయం నా కేతిరెడ్డి నువ్వు అన్నావు అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఉత్సవాలు మొత్తం ఆపేశారు నేను అక్కడ ఉత్సవం కూడా చేయించలేకపోయాను అన్నావు నీకు జనాలు ఓట్లు కావాలి కాబట్టి నువ్వు పెళ్ళిళ్ళు సార్థకర్మలు సమర్థ భోజనాలు లేకపోతే సీమంతాలు ఇవన్నీ చేయించుకోవాల్సిన అవసరం నీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండదయా ఐఎస్ ఆఫీసర్కి ఏం పని నువ్వైతే వెళ్ళాలి జనాలు మూతులు ముట్లు కడిగి నువ్వు ఎంత యాదవైనా కానీ నీకు ఓట్లు వేయాలి కాబట్టి వాళ్ళు ఇవన్నీ నువ్వు చేస్తావు కానీ ఐఏఎస్ ఆఫీసర్కి అవసరం ఉండదు ఆయనకు కావాల్సింది ఏంటి అక్కడ గొడవ జరిగేలాగా ఉందా దాన్ని ఆప్జేయండి ఇమీడియట్గా శాంతి భద్రతలు ఎక్కడా కూడా అదుపు తప్పకూడదు అని ఆయన ముఖ్య కర్తవ్యం ఒక ఎమ్మెల్యే గారి పని ఏంటంటే కేతిరెడ్డి ప్రజలకి గవర్నమెంట్ ఇచ్చే ఈ సౌకర్యాలు సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవి వాళ్ళకి చేరవేయటం వరకే రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఎమ్మెల్యేలకు పని ఉండదు పోలీసు వాళ్ళతో ఎమ్మెల్యేలకు పని ఉండదు ఇరిగేషన్ వాళ్ళతో ఎమ్మెల్యేలకు పని ఉండదు కానీ నీలాంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిపోతూ ఈ డిపార్ట్మెంట్లన్నీ మాయ అనుకుంటున్నారు ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి చేతిలోనే ఉంటాయి ఇంకో విషయం చెప్పనా నీకు ఇప్పుడు నీ నియోజకవర్గంలోనే పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి పోలీసులు వచ్చి ఆపినప్పుడు నువ్వు ఏ నేను ఎమ్మెల్యేని మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి ఇమీడియట్గా ఎక్కడి నుంచి మీరు వేకేట్ చేయండి అని చెప్పి నువ్వు వాళ్ళు చెప్పగలవా నువ్వు చెప్తే పోలీసు వెళ్తారా కానీ ఒక కలెక్టర్ చెప్తే ఇమీడియట్గా పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంటే దాన్ని అర్ధవేటి కేతిరెడ్డి నీకన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కువ పవర్ ఉందనే కదా ఇంకో విషయం చెప్పనా నీలాంటివన్నీ బొక్కలు వేసేలాంటి ఒక సంతకం చాలి కలెక్టర్ గారికి తెలుసా అరెస్ట్ వారెంట్ అని ఒక్క ఒక్క సంతకం ఇచ్చాడంటే నిన్ను తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా గా లాక్కెళ్ళినట్లు లాక్కి వెళ్ళి పక్కలో దోసేస్తారు పోలీసు వాళ్ళు నీ నియోజకవర్గ పోలీసులే అంత పవర్ ఉంటుందా కలెక్టర్ గారికి అదే నువ్వు మళ్ళీ నేను జైల్లోకి వెళ్ళిపోయాను సార్ గంధం చంద్రుడు గారు మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించాను సార్ అంటే నేను బెయిల్ ఇచ్చానని ఒక సంతకం పెడితే నేను బయటకు వదిలేస్తాను అది ఐఏఎస్ ఆఫీసర్ పవర్ నీకు తెలియదేమో ఇంకా నీలాంటి వాళ్ళు ఏమన్నా ఇంకా ఫ్యాక్షన్ పేరుతోనూ లేకపోతే సాధారణమైన జనాలను ఏమన్నా బెదిరిస్తున్నారనుకో డెత్ వారెంట్ ఒకటి ఉంటుంది అది కూడా కలెక్టర్ గారి చేతిలోనే షూట్ ఎట్ సైట్ అని ఒక సంతకం పెట్టాడు అనుకో కుక్కను కాల్చేట్టు కాల్చి పాడేస్తారు నిన్ను నీలాంటి వాడిని సరే నీలాంటి వాడు ఆ జిల్లా పరిధిలో షూట్ ఎట్ సైడ్ అని ఆయన ఒక సంతకం పెట్టాడు అనుకో కుక్క ఇంకా పిచ్చి కుక్కను కాల్చేట్టు కాల్చేస్తారు అలాంటి కలెక్టర్ గారిని నువ్వు అనొచ్చా నీ మీద ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి నువ్వు ఎమ్మెల్యే అవ్వగలిగావు నువ్వు తలకిందులుగా తప్పలు చేసిన ఐఎస్ ఆఫీస్ అవ్వలేవు ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు ఆల్రెడీ ఇది గంధం చంద్రుడు గారు తలుచుకుని ఓ పది కోట్ల ఇరవై కోట్లు నీలాంటి వాడి దగ్గర లేచి చిచ్చే నీలాంటి వాడి దగ్గర రాళ్ళేతను అతను ఎవరో ఒకరి దగ్గర తీసుకుని పెట్టుబడి పెడితే ఆయన ఎమ్మెల్యే అయిపోగలడు కానీ నువ్వు తలకిందులుగా తప్ప చేసిన సార్ నువ్వు వైఎస్ ఆఫీసర్ రావాలో కేతిరెడ్డి ఆఫీసర్లు అంటే చాలా అటకారంగా ఉంది ఆ మీలాంటి వాళ్ళు అందరికీ ఇప్పుడు ఎందుకంటే కేతిరెడ్డి అంటే ఎవరో ఎవరు అని మీరు అందరూ చూడాలనుకున్నారు కదా కేతిరెడ్డి అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఒక ఫేస్బుక్ రియాలిటీ షో ఉంది రియాలిటీ షో చేస్తూ ఉంటాడు అతను అయితే ముందు అతను ఒకసారి చూడండి మీరు నవీన్ ఒకసారి మీరు చూడండి ఆయన్ని అది కాదు తమ్ముడు అది ఎవరో ఎడిట్ చేసి పెట్టినట్టున్నారు నేను పెట్టమన్నది అది కాదు రెడ్డి ఎమ్మెల్యే అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది ఆ పేజ్ని పెట్టా ఒకసారి ఆంజయ్ బలేవుడు ఆ పాట పెట్టావా ఎవరో చేసి పెట్టారండి మనకు సంబంధించింది కాదు ఈయన కేతిరెడ్డి ఎమ్మెల్యే అని పేజ్ ఉందండి ఈయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరుతో ఒక కార్యక్రమం చేస్తా ఉంటాడు అందులో మనవాళ్ళు జనరల్గా ఆంధ్ర తెలంగాణలో ఉన్నవాళ్ళు సీరియల్ చూసి ఏడు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు సీరియల్ చూసి అందులో ఉన్న కష్టాలు చూసి ఎడి చేస్తారు మన వాళ్ళు అలాంటి వాళ్ళు బాగా చూస్తారు ఈ రియాలిటీ షోని ఇందులో మనోడు పొద్దున్నే తెల్లారుజామునే ఓ బండి వేసుకుని వచ్చేస్తాడు అది లేటెస్ట్ తారు కానీ ఇంకొకటి ఏదో బండి ఉంది పైన టాప్లెస్ వస్తూ ఉంటుంది నాకు అంత అయ్యండి బళ్ళు గురించి తెలియదు లేదు పల్లెటూరులో కదా అయితే ఆ బండి వేసుకుని వస్తాడు వచ్చి రావడంతో మనోడు మీద షాలు కప్పేస్తారు జనం వచ్చే పది మంది ఇరవై మందో ఆ షాలు కప్పేసి బొగ్గలు ఇచ్చేస్తూ ఉంటారు దానికి మనోడు తిరిగి ఆ తీసిన షాలు వాళ్ళకే ఇప్పుడు చూపిస్తాను నీకు కొన్ని ఉన్నాయి ఇందులో అయితే ఈ రియాలిటీ షో పక్కాగా ఒక కెమెరామెన్ ఉంటాడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆ క్యారెక్టర్లు వేస్తూ ఉంటారు ఈయన జస్ట్ అలా ఊపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఒకసారి అది పెట్టండి ఉండండి ఉండండి ఆ సీన్ చెప్పాలి కదా ముందు మీకు ఆ సీన్ ఏంటంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారట అక్కడికి ఒక అవ్వ ఒక ముసలా వచ్చింది ఇమీడియట్గా నా కొడుకులు నన్ను చూడలేదండి అని చెప్పగానే వాళ్ళు కొడుకులు ఏరి అంటాడు అండ్ నేను కొడుకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు వస్తాడు అక్కడికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు సడన్గా వచ్చారు అసలు ఆ ముసలావుడికి ఏం తెలుస్తుంది ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆయన చెప్పాలని కానీ స్క్రిప్టు ఆవిడ వస్తుంది ఆవిడ వచ్చిన కొడుకు ఎవరంటే కొడుకు వచ్చేస్తాడు ఇంకోటి వాలంటీర్ ఎవరంటే వాలంటీర్ వచ్చేస్తాడు అంతా కూడా పక్క స్క్రిప్ట్ అనమాట ఇది ఒకసారి స్క్రిప్ట్ చూడండి బాగుంటుంది మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది సింహ సినిమాలో ఎవరు మన బాలకృష్ణ గారి సీన్ అండి ఇది సింహ సినిమాలో బాలకృష్ణ గారు సీన్ ఇది అమ్మ అమ్మ గొప్పతనం ఏంటి అనేది సింహాల్లోనే ఎందు సినిమా కదా సినిమా ఏడు గుర్తులేదు కానీ ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ దింపిస్తాడు ఈయన అక్కడ క్యారెక్టర్లను పెట్టుకుని క్యారెక్టర్లను పెట్టి అలాగే ఆ కేతిరెడ్డి ఎమ్మెల్యే అనే దానిలో కూడా ఉంటాయి కొన్ని ఏంటి ఈయన నడుచుకుంటూ వస్తుంటే చెప్పాను కదా బొక్కేలు వేసేస్తా ఉంటారు తెల్లవారుజాముని మరి ఆరు గంటలకు ఈయన వస్తున్నాడని నాలుగేలా తెలిసిపోయిందో ఆరు గంటలకు ఏ బట్టలు చేపలు తీసేసారు లేకపోతే ఆరు గంటలకు ఏ పూల బొకేళ్ళ వాళ్ళు అమ్మేస్తున్నా తెలియదు కానీ అవంతా వేస్తూ షో చేసుకుంటాడు ఈయన ఓకే మంచిది అయితే దానికి నాకు తెలిసి చాలా డబ్బులు ఖర్చు పెడతాడు ఈయన ఎందుకంటే హై క్వాలిటీ కెమెరాతో కెమెరామెన్ ఎప్పుడు కూడా ఇంత పాటు ఉంటాడు ఈయన ఎప్పుడు కూడా కెమెరాని ఫేస్ చేసి నరేంద్ర మోడీ గారి కన్నా చాలా యాక్టివ్గా ఉంటాడు కెమెరా వైపు ఆ కెమెరాను చూసుకుంటే వెళ్తూ ఉంటాడు ఓకే ఆయన చేసుకునే పని అది ఆయన చేసుకుంటున్నాడు మనం అని ఎప్పుడు పట్టించుకోలేదు అయితే ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఈయన ఎందుకు గంధం చంద్రుడి గారి మీద ఇలా అటాక్ చేయాల్సి వచ్చిందంటే ఇతను ఈ హైప్ క్రియేట్ చేసుకోవడానికి దాదాపు నెలకి ఓ పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నాడు కానీ గంధం చంద్రుడైన ఐఏఎస్ ఆఫీసరు ఆయన పిల్లలకి ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి బస్సు లేదని బస్ వేసి ఆ పిల్లలతో పాటు జర్నీ చేశాడు జర్నీ చేస్తే ఆ పిల్లలు చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఫోటో తీసి బస్ సూపర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈనని ఆయన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేశారు ఉపాధి హామీ పథకం పనులు చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్తాడు ఈయన వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్తే వాళ్ళతో కలిసిమెలిసి మాట్లాడతాడు గంధం చంద్రుడు గారు అది చూసిన అక్కడున్న జనం ఇంప్రెస్ అయ్యే బా కలెక్టర్ గారు ఇలా వచ్చి ఇంత సామాన్యంగా ఉన్నారని వాళ్ళు సోషల్ మీడియాలో ఈయన వైరల్ చేశారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సరైన భోజనం ఉంటుందో లేదో చూద్దామని పిల్లలతో పాటు వెళ్ళి భోజనం చేశాడు ఈయన అలాంటి ఈవెంట్స్ ఆయన చేయటం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి అన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు ఒకటి ఏమో నేను ఒక ఎమ్మెల్యేని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలిచాను కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను సోషల్ మీడియాని రన్ చేస్తున్నాను నాకు లేని హైపు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అతను ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చేస్తుందబ్బా ఇదేంటి అనుకున్నాడు మనోడు అనుకున్న దగ్గర నుంచి అదే తడవుగా ఇప్పుడు అతని మీద విషయం కట్టడం మొదలెట్టాడు నా తెలియ అడుతాను కేతిరెడ్డి నువ్వు అన్నావు అక్కడ జరిగే ఉత్సవంలో మాలమాదిగులు అలాగే వాల్మీకి బోయిలు అక్కడ తలపడతారు అక్కడ ఆ ఆచారం నిర్వహిస్తారు వాళ్ళ పండగ చేసుకోలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అన్నావు ఆ పండగ చేసుకోలేనందుకు కాదు నువ్వు బాధపడాల్సింది ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ వాల్మీకి బోయిలు ఎస్టీలో ఉన్నారు మాకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ సైడ్ ఉన్న ఏజెన్సీల్లో అక్కడ నీ దగ్గర అనంతపురంలో వాళ్ళ బీసీలో ఉండి వాళ్ళ రిజర్వేషన్లు కోల్పోయారు ఏ రోజైనా దాని గురించి ఆలోచించావా లేకపోతే నీకు ఎప్పుడు చూసినా ఈ పండగలు పబ్బాలు రికార్డింగ్ డ్యాన్సులు రంగేలి డ్యాన్సులు ఇవేనా నువ్వు చూడాల్సింది ఏంటాయా నువ్వు చేయించాల్సింది పెళ్ళిళ్ళు తద్దినాల్లో కాదు నువ్వేనా పురోహితుడువా పురోహితుడివా ఎమ్మెల్యేవా నువ్వు ఆ పండగ చేయించుకోలేదని నువ్వు బాధపడ్డానికి అక్కడ ప్రా పేద ప్రజలకి ఏమైనా సంక్షేమ పథకాలు అందలేదని బాధపడు ఆ వాల్మీకి బోయల కోసం బాధపడు ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నారు అక్కడ బీసీ రిజర్వేషన్లో ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు ఆ పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలకు దూరమై ఉన్నారు దాని గురించి నువ్వు మాట్లాడాలా లేకపోతే ఈ ఉత్సవం పేరుతో రికార్డింగ్ డాన్స్ ఎట్టి ఆటలు తగిరించడం దానికోసం నువ్వు బాధపడాలాయా నువ్వు ఇంకొక టాప్ సీ కూడా చెప్తా నేనండి ఇప్పుడు జరిగింది సీన్ అంతా జరిగింది అక్కడ ఆయన గంధం చంద్రుడు గారు ఆపేశారు నువ్వు దొబ్బేవాయా నీ ఆటలు ఏమి ఇక్కడ సాగో అని చెప్పారు చెప్పిన తర్వాత అంట ఒక ఇద్దరు దాన్ని ఏమంటారు రియాలిటీ షో క్యారెక్టర్లో అక్కడ విషం తాగేశారు తెలుసా విషం తాగేశారు ఎందుకంట ఆ చక్క ఆచారం ఏదైనా జరగలేదనంట ఇద్దరు విషం తాగేశారట బాబు కేతిరెడ్డి ఇంతకు ముందులాగా మీడియా మీ చేతుల్లో పేపర్లు మీ చేతుల్లో ఉంటే మీరు ఎలాంటి పనికిమాలి న్యూస్లు ఎన్న తారుమారు చేయగలుగుతారు ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది కదా కేతిరెడ్డి నీకు కూడా తెలుసుగా ఇప్పుడు అక్కడ బోయలు వాల్మీకులు ఎస్సీల మధ్యలో ఆ ఇబ్బంది జరిగితే అక్కడ ఆ కార్యక్రమం జరగకపోతే ఆళ్ళ ఫీల్ అవ్వాలి కానీ బాలిరెడ్డి అనేవాడు విషం తాగడం ఏంటి బాలిరెడ్డికి సంబంధం ఏంటి కేతిరెడ్డి అసలు మీ రెడ్లకి సంబంధం ఏంటి అందులో అంటే యాక్టింగ్ అక్కడ విషం తాగినట్టు ట్యాగ్ జాయిన్ చేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక ఇప్పుడు గంధం చంద్రుడు గారి గురించే వీళ్ళు విషం తాగేశారు వాళ్ళు ఇమీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేసేయండి లేకపోతే ఇంకోటి ఏదో చేసేయండి అని చెప్పి ఒక పనికిమాలిన పద్దెనిమిది వందల ఎనభై స్ట్రాటజీ ఒకటి వాడువు కేతిరెడ్డి నువ్వు నువ్వు బళ్ళు అయితే లేటెస్ట్ బళ్ళు వాడుతున్నావు కానీ బుర్ర మాత్రం చాలా ఓల్డ్ బుర్ర వాడుతున్నావు నీ స్కీములన్నీ కూడా పద్దెనిమిది వందల ఎనభైలోయ్ ఎవడో చెప్తావు నువ్వు సిగ్గు